అవును మామ్, బాబాయికి నా మీదున్న ద్వేషంతో పిన్ని పాడును కూడా నన్ను ముట్టుకొనివ్వలేదు. అలాంటిది ఇప్పుడు పిన్ని చావుకు కారణం మనమే అని బాబాయికి తెలిసినా, ఋషి మీద పిన్ని నింద మోపడానికి కారణం మనమే అని బాబాయ్ ఋషికి చెప్పినా చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే బాబాయ్ ఋషి దగ్గర మన గురించి నోరు జారకుండా మనం జాగ్రత్త పడాలి మామ్. మనం ఋషి మీద చేసిన కుట్రలన్నీ మహేంద్ర చెప్పకపోయినా ఋషికి తెలిసే అవకాశం ఉంది నాన్న. ఏంటి మామ్ నువ్వంటోంది? అవును నాన్న, ఆ వసుధార ఇప్పుడు ఋషి పక్కనే ఉంది, తనకి తోడుగా నీడలాగా ఉంటుంది. మన జాతకం మొత్తం వసుధారకి తెలుసు, అందుకే మనం ముందు తన సంగతి చూడాలి. అవును మామ్, నెక్స్ట్ ఆర్డు కూడా తప్పిస్తే పీడ విరగడైపోతుంది. ఏ అడ్డు తప్పిస్తారు సార్? చెప్పండి, మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు? మీరు చెప్పకపోయినా మీ బుద్ధి, మీ ప్లాన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. తెలిస్తే ఏం చేస్తావు వసుధారా? నువ్వేం చెయ్యలేవు. నేనేం చేయగలను తొందరలోనే మీరు చూస్తారు. ఇక నుంచి నేను మీ ఇద్దరి మీద నిఘా పెడతాను. జగతి మేడం చేసిన ప్రాణత్యాగం వృధా పోనివ్వను. మీ గుట్టు రట్టయ్యే రోజు అతి తొందరలోనే వస్తుంది, చూస్తూ ఉండండి. ఎందుకు నవ్వుతున్నారు? నవ్వక, నువ్వు చేసే ఛాలెంజ్లకి భయపడిపోవాలా? ముందు ఈ లోకంలో లేని ఋషిని, సారీ నీ భర్తని కాలేజీకి పంపించేలా చూడు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్లు, వార్నింగ్లు ఇద్దు గాని. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను, కానీ నాకొక డౌట్ ఉంది. జగతి మేడం హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాక ఖచ్చితంగా తనకేమీ కాదు, తను బ్రతుకుతారని నేననుకున్నాను. నాకు తెలిసి ఆవిడ 100% బ్రతుకుతారు, కానీ అంత సడన్గా ఆవిడ ఎలా పోయారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు.